కృష్ణ ఫ్లేవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంకో కొత్త రెసిపీ. ఇది వచ్చేసి ముల్బాగల్ దోశ. ముల్బాగల్ దోశ అంటే ముల్బాగల్ ఏరియా నుంచి ఫేమస్ అయింది అనమాట. ఇది కర్ణాటక నుంచి తీసుకున్న రెసిపీ. మనం రెగ్యులర్గా ఎన్నో రకాల టిఫిన్స్ చేస్తాం కదా, ఈరోజు రకరకాల దోశల్లో ఇది ఒక రకమైన ఫేమస్ దోశ అనమాట. ఇప్పుడు మనం చేసే ముల్బాగల్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి, నెయ్యి, ఆలు మ్యాష్ చేసి పెట్టుకున్నాను బాయిల్ చేసి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, సాల్ట్, పసుపు. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ 2 టమాటాలు, 1 ఆనియన్, కొంచెం కారం, కొంచెం పసుపు మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కారం ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కారం ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీకి వేసుకొచ్చుకోవాలి. ఇప్పుడు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెసిపీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపడలు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ మ్యాష్ చేసుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. 1-10 నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు బాగా వేగింది ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. దోశకి మసాలా బ్యాటర్ రెడీ, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ రెడీగా ఉంది, మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాము, కారం కూడా రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ దోశ స్టార్ట్ చేసుకుందాం. దోశకి ట్రెడిషనల్ వే అయితే నెయ్యి వాడుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యి ఎస్కేప్ చేసి ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకుందాం. దోశ పెనం బాగా హీట్ అయ్యాక దోశ వేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే దోశ కోసం నెయ్యే వాడుతున్నాను. కారం వేసుకొని కారం దోశ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ బాగా కాలింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత క్రంచిగా రెప్పగా వచ్చిందో. ఎమ్మి ఎమ్మి టేస్టీ దోశ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామా.
వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.